నమస్తే తెలంగాణ నా వార్తల ఇట్లా అందరికీ స్వాగతం అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ పాలు మీకు మంచి శుభవార్తల గిట్ల చెప్పనీకే ఈ న్యూస్ చదివేదానికి రేవంత్ రెడ్డి అరెస్టుతో గా చంద్రబాబుకు మూతి ముక్కు మొక్కం అన్ని వగిలినాయి మా ఎమ్మెల్యేలు అందరూ అమ్ముడు చెప్పి అనుకుంటే గిట్లనే అవుతుంది ఫ్రంట్ బ్యాక్ జూమ్ జూమిన్ కెమెరాలు కెమెరాలగిట్ల పెట్టినాక ఇక ఎవరైనా తప్పించుకుంటూ రాయంది ఇంకా బొంకుడు మాటలగిట్ల మాని తప్పుగిట్లా ఒప్పుకుంటే మంచిది నీతులు చెప్పంగానే సరిపోతుందా ఏడాది కుక్క పాలైన నీతిగుండాలే ఇగా చంద్రబాబు తెలంగాణలో బొక్కబర్లో వడ్డంకగుడుక గాయన వెనకమట్టు ఉండవాళ్లంతా కొత్త పిట్టకథలగిట్లా చెప్తా ఉన్నారు గా కథలు వివరంగా మాట్లాడుకునే ముంగట ఒక్క పాల ఇడ్ల ఇంటికిట్ల చదువుతా ఎన్నికలేవైనా తెలంగాణలో మనమే పటాస్ రేవంత్ రెడ్డి సొమ్ముకు చంద్రబాబే బాస్ మన అభివృద్ధి నచ్చ వచ్చే ఎమ్మెల్యేలకు వెల్కమ్స్ గులాబీ నేతలను కొందాం అనుకునే వాళ్ళకు వెడతాం వెబ్ ధూంధాం గా తెలంగాణ రాష్ట్రవతర వేడుకలు నా టాలెంట్ తో సాకారం చేస్తా బంగారు కళలు చంద్రబాబు తనకి రెండు రాష్ట్రాలు రెండు కండ్లని తన కన్నునే తను బొడుచుకుంటా ఉన్నాడు రేవంత్ని గిట్లా అడ్డం పెట్టుకుని కొనాలని చెప్పి అనుకోంగానే మా వాళ్ళంతా అమ్ముడుబూతరెంది నిజాయితీకి మేము అగ్మార్కు లాంటి వాళ్ళమని ముందే చెప్పిన కదా ఇప్పుడు ఏమైంది హాలీవుడ్ సినిమా లెక్క అన్ని యాంగిల్లా దొరికిపోయారు మహానీతి లెక్క షో చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏం చెప్తాడా ఏ కేసీఆర్ కెమెరాల వార్తలు జరగద్ద నేను జాతీయ పార్టీ నాయకుడిని కేంద్ర కమిటీ అధ్యక్షుడిని కింద మరి ఏవేవో జరుగుతా ఉంటాయి వాటికి నాకు సంబంధం లేదు అసలు రేవంత్ రెడ్డి బయట ఎక్కడో ఫోన్ మాట్లాడుతూ ఉంటాయి మీ పోలీసులు కొట్టుకుంటూ తీసుకువెళ్ళి అరెస్ట్ చేశారంట దానికి కూడా నన్ను లాగాలని చెప్పి మాత్రం చూడొద్దమ్మా అవినీతి పనుల గుండెల్లో నిద్రపోతాను గానీ ఇలాంటి పనులు మాత్రం చేయను నీ ఫామ్ హౌస్ కుట్రలు మొత్తం బయట పెట్టే రోజు కూడా త్వరలోనే వస్తుంది ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవు ఈ నాయ ఇప్పుడే బయటపడితే ఇక నీ కుట్రలన్నీ ఇయాలని బయటపెట్టినా ముందు దాని గురించి చెప్పిపోయా తప్పించుకుందామని అనుకుంటున్నావు ఆ గా డబ్బులు నువ్వే ఇచ్చినవని నీ వాడే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తావనంత తోనే చెప్పిండు ఇంకా తొండి కూతలు కూర్తావా నీకు మాట్లాడే ముఖం లేదు గాని ఇక పోయిరా టెక్నాలజీ నుంచి నువ్వు మాటలు మాత్రమే చెప్తావు నేను టెక్నాలజీ మొత్తం ఆడుకుంటా మా పోలీసులను చూసినావు కదా ఏడ సందుంటే ఆడ కెమెరాలగిట్లే ఇరికిచ్చిర్రు ఆ టెక్నాలజీ కవర్లో నాకు చెప్పద్దమ్మా నేను అమరావతి పని మీద బిజీగా ఉన్నాను నా జోలికి మాత్రం రావద్దు నాకు రేవంత్ రెడే వ్యవహారం ఏదో లేదు ఒకవేళ తెలుసుంటే ఇలాంటి సీన్ క్రియేట్ అయ్యేదే కాదు నువ్వే ప్రీప్లాండ్గా రెచ్చగొట్టి మరీ ఇరికించావమ్మా క్లోజప్ సైడ్ యాంగిల్స్ కెమెరాలు కూడా పెడతామని చెప్పి మా వాళ్ళు ఊహించుండరు ముందు మా ఎమ్మెల్యేలు లాక్కున్న నీ మీద నేను కేసు పెట్టాలి అప్పుడు కానీ రాజకీయాల కావు ఏ నాలుగు రోజులాగు మా వాళ్ళు ఇట్లా విచారణ జరిపి గా నోట్ల కట్లు నీయేనని తేల్తి నువ్వే ఏవని ముద్దావే అవుతూ గంకనే నాతో పెట్టుకోకు అయ్యా కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేసినందుకు మోకు మంచి శుభార్త చెప్పారు చంద్రబాబు నీచ రాజకీయాలు ఎలా ఉంటాయో డిజిటల్లో రికార్డ్ చేసిన మీ పోలీసులకి నేను అభినందనలు తెలియచేస్తున్నా పనిలో పనిగా చంద్రబాబును ఏవన్ను చేయండి ఇన్నాళ్ళు నన్ను ఏవన్ ముద్దాయని చెప్పి జైలు పక్షాన్ని చెప్పి తెగ యక ఆడారు ఆ రకంగా నన్ను ప్రతిసారి ఏదో ఒక కేసు పేరు చెప్పి మరీ చంద్రబాబు నాయుడు నన్ను తిట్టేవారు ఏ గిదాని గుడక నువ్వు ఎందుకు పరిశీనైతరవై నీ గుడక నాలుగు సీడీలు పంపిస్తా వాటిని మీ ఆంధ్రలో చూపించి చంద్రబాబును చెడుగుడికి ఇట్లా ఆడుకో గీగుడక నీ సాక్షి మీడియాలను ఇక ఉపయోగించుకోకపోతే నుడక ఏష్టే అయ్యా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు చర్లపల్లి జైల్లో సింగిల్నైతయినా ఉంటే నాకు చూడాలనుంది మా స్టేట్లో నా వల్ల కావడం లేదు మీరు మాత్రం ఈ రేంజ్ లో డిజిటల్ కెమెరాలు పెడతారని లేదు ఇన్నాళ్ళు ఆయన ఒక్కరే టాలెంట్ అనించి పనుకునేవారు కానీ ఇంత పెద్ద అయిన దరిద్రం వెనకాలిస్తే బొక్క బోర్లా బోల్తా పడతారని చంద్రబాబు ఎపిసోడ్లోనే మనకి నిరూపితమైంది ఏదేమైనా చంద్రబాబును ఈ రేవంత్ కేసులో మస్తుగా మీరు ఎరికించండి ఇదిగా సో కేసీఆర్ గారు మా చంద్రబాబు మీద మీరు కేసు పెడితే మా ఆంధ్రాలో కూడా జిల్లాకు సూట్ కేసు పంపించి ఇది కేసీఆర్ పంపించింది అని చెప్పి కేసులు పెడతామనుకుంటున్నారు ఆ తర్వాత నువ్వు మా ఆంధ్ర కోర్టులన్నీ తిరగాల్సి వస్తుంది మీరు మీరు తెలంగాణలో ఏమైనా చేసుకోండి కానీ మా బాబు జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోం మేము కూడా మరి ఇక్కడ కేసులు ఇట్టి నిన్ను ఊరూరా తిప్పుతాం ఏంది ఊరూరా తిప్పుతావా కెమెరాలు రవి సీడీల ఏం చూపిస్తావు దేనికైనా ప్రూఫ్ కిట్లే ఉండాలి చంద్రబాబుని గుట్టిన దెబ్బలకి నీకు గుడిక బుర్ర గిట్ల బాడైనట్టున్నది గీళ్ళు గిట్లనే అంటారు కానీ తెలంగాణ సంబరాల గురించి మాట్లాడుకునే ముంగట ఒక చిన్న బ్రేక్ గిట్ల తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ తెలంగాణ వచ్చి గిట్ల అయింది బంగారు తెలంగాణకు పునాదులు గిట్ల ఎత్తవును ఇంకో రెండు ఏళ్ళల అభివృద్ధి అంటే ఏందో చూపెడతాం ఆల్రెడీ దేశంలోనే మనం నెంబర్ వన్ అన్ని కష్టాలు తీర్తా ఆంధ్ర పార్టీలకు ఏడ కెమెరాలు ఏందో తెలిసిపోయింది ఇక మనం డెవలప్మెంట్ మీదనే కాన్సన్ట్రేషన్ గిట్ల తీసఆర్ కబార్ద నిన్న గిట్ల దించే వరకు వదిలిపెట్టనేమనుకున్నావు నన్ను అరెస్ట్ చేసిన పోలీసులతోనే నీ మీద సీడియల్ కొడక మీడియాకి ఇప్పిస్తా నేనేదా స్టీఫెన్ ఇంటికాడా రీఛార్జ్ కార్డు గిట్లా కొనుక్కుందామని పోతే నన్ను ఎరికిస్తావా నన్ను రమ్మని చెప్పి కెమెరాలు గిట్ల పెడతారా గంతకనే మీ అంత గిట్ల చూసినాక వదిలిపెట్టేమనుకున్నారు నన్ను ఎదుర్కొనలేక నాకే కెమెరాలు పెడతారా చూసుకుందాం ఎందాక పోతే అందాక వస్తా మా బాబు పార్టీ అధ్యక్షుని చేస్తాడంట ఆ తర్వాత మీ పార్టీని తెచ్చకపోతే నా పేరు రేవంత్ రెడ్డి కాదేమనుకున్నారా కాబట్టి ఏ కూతలు అపురేవై ఇంకా మాట్లాడినా జైల్లో గుడిక నిద్ర పట్టుకుని జీతే ఏమనుకున్నావు నమస్తే కేసీఆర్ అన్న వీళ్ళు మన తెలంగాణ సంబరాలు గురించి కూడా మాట్లాడుకోనిచ్చినట్టు లేరు బేవంత రెడ్డి ఎట్లన మాట్లాడుతుడు హైదరాబాద్ రోడ్ల కోసం తెప్పించిన కెమెరాలు మా ఆఫీసులో మస్తున్నాయి జైల్లో గొడక వెట్టిస్తగానే తిక్క టీడీపీదరదు సంచిన డబ్బులు దొరికినాక నాటకాలు నాట్కాలేస్తున్నారేందే ఈ పాలి కెమెరాలు ఎడబెట్టాలని నువ్వు చెప్పానా నేను దగ్గరుండి మరి పెట్టిస్తా ఇక క్వాలిటీ గొడక కొత్త సాన్ మే లెక్క ఉంటుంది నువ్వెందుకు పరిశీలన అవుతావు నాయన గాళ్ల పని అయిపోయింది తెలంగాణ సంబరాలు గట్లా అదిరిపోయినాయి మనల్ని ఇక ఆపెట్టు ఉండరు ఏంది ఆ పెట్రోలు లేరా మీ పాలాల్లా ఎవరు ఉన్నారు ఆ మాటకొస్తే మేమే సంతోషంగా లేము అరే ఇంటికి పిలిపించి కుట్రగిట్లవన్నీ కెమెరాలు పెట్టి కేసులు పెడతారా ఇంత అరాచకమా అసలు మా రేవంత్ రెడ్డి ఏం తప్పు చేసిండో చెప్పు ఎమ్మెల్యేలను కొన్నది నువ్వు ముందు నీ మీద కేసు గిట్ల పెట్టి జైలుకు పంపాలి మీ చేతిలో ఉందని మీరు దుకాణంలో సబ్బులు కొన్నట్టు మా వాళ్ళందరినీ కొట్టున్నారు మా రేవంత్ సబ్బు కోసం పోతే మాత్రం అరెస్టు చేస్తారా ఇక పేదోళ్ళు నీ పాలనలా మంచుకున్నారని సంబరాలు చేస్తున్నావా ఏంది ఏంది పటేలా నేనేందో జర తెలంగాణ గురించి మాట్లాడతావు కదా అనుకుంటే మీకు రాజకీయాలే ముఖ్యం అన్నట్టుంది కాదు ఇక కెమెరా లేని ఇక సీడీ లేని మా సంగతికి ఇట్లా మర్చిపోయి తూ ఒక్క సీటు కొరకు ఇట్లా కొట్టుకుంటారు అసలు పని గాలి కొదిలేసి కొసారు పని తగిలిచ్చుకుర్రా మీ రాజకీయాలు చూస్తుంటేనే మా ఊళ్ళ ముక్కు మీద ఏలేసుకుంటుండ్రు ఒకళ్ళు కొంటుర్రాట ఒకళ్ళు అమ్ముతుర్రాట ఏంది పటేలాగిదంతా ఏ నీకు గాము చెట్లెందుకు తయారెక్క తెలంగాణ వచ్చి ఏడాది గిట్ల కాబట్టి మంచి మంచి ఆఫర్లు గిట్ల ఇచ్చిన అన్ని పథకాలలా నీ అసుంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ విత్తి అటాచ్ బాత్రూమ్ గిట్ల కట్టిపిత్తా

ఏందో పటేల్ అని తీరు గమ్మతుంటది అన్నీ ఇస్తా ఇస్తా అంటావు గాని ఏది ఇవ్వు ఏ గీ తయారకు గిట్ల తిక్కబడితే గిట్లనే ఉంటది మళ్ళా ఏడాదికి అన్ని పనులు గిట్ల చేసి ఈళ్ళ నోర్లని మూపిత్త ఇక కొత్త కెమెరాలు గిట్ల తెప్పించి టీడీపీని మూసిలు కలుపుతాం జై తెలంగాణ జై జయమన్న స్టింగ్ ఆపరేషన్ సీడీలు